వీళ్ళు ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ మీరు తీసుకోండి, మీకు ఏది సూటబుల్గా అనిపిస్తుంది, మీకు ఎవరి రైటింగ్ స్టైల్ కొంత సింపుల్గా అర్థమైతే అయ్యేలా ఉంది అనేసి అనిపిస్తుంది, తర్వాత ఫైనల్ ఆన్సర్ మనం ఎట్లయితే రాస్తామో ఆ ఫ్రేమ్వర్క్లో ఎవరు రాశారనేది మీరు తీసుకొని అలాంటి మెటీరియల్స్ మీరు చదవండి కరెంట్ అఫైర్స్కి అయితే. సో కరెంట్ అఫైర్స్కి మీరు పర్టికులర్ మెటీరియలే చదవాలి అలా ఏం అనుకోకండి, ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్. తర్వాత మీకు కవరేజ్ అవుతుందా లేదా సిలబస్లో అన్ని ఏరియాస్ కవర్ అవుతున్నాయా లేదా చూసుకోండి. సో అలా తీసుకుంటే డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్కి దీస్ థింగ్స్ ఆర్ నెసెసరీ అండ్ సఫిషియంట్. ఇంకొకటి నేనేం చెప్తానంటే, బేసిక్ బుక్స్ చాలామంది చాలా బుక్స్ చదువుతారు, మీకు పర్టికులర్గా ఎన్సీఆర్టీస్ అనేది డెఫినెట్లీ మీరు యూ కీప్ ఎన్సీఆర్టీస్ యాజ్ మస్ట్ రీడ్ అనమాట. అవి కాకుండా పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ చదువుతుంటాము, తర్వాత ఎకానమీకి దెర్ ఇస్ ఎ వెరీ బుక్ గుడ్ బుక్ బై నితిన్ సింగానియా, రీసెంట్గా ఆయన రాయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్కి కూడా ఆయన బుక్ చాలా ఫేమస్. తర్వాత హిస్టరీకి మాత్రం చాలా ఎక్కువ బుక్స్ చదవాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్ ఐ రెడ్ మోడర్న్ హిస్టరీకి విపిన్ చంద్ర అండ్ స్పెక్ట్రమ్, మిడివల్కి సతీష్ చంద్ర బుక్, తర్వాత ఏన్షియంట్కి ఆర్ఎస్ శర్మ బుక్, తర్వాత జాగ్రఫీకి PMFIAS అని ఒక వెరీ గుడ్ బుక్ ఉంది అది చదవచ్చు, తర్వాత ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఎస్ బుక్ చదవచ్చు. అట్ ద సేమ్ టైం ఫోరం ఐఎస్ వాళ్ళు రెడ్ బుక్స్ అని రిలీజ్ చేస్తున్నారు, అవి కూడా మీరు చూడండి. సో ఈ అన్ని బుక్స్లో తీసుకొని మీకు ఏది సూటబుల్ అనిపిస్తుంది లేదంటే మీకు సిలబస్ కవరేజ్ ఇందులో అయిపోతుంది అనే ఒక ఫీలింగ్ వస్తే యూ జస్ట్ పిక్ దట్ బుక్ అండ్ యూ రీడ్ ఇట్ అండ్ మేక్ ఏ నోట్స్. సో తర్వాత మీరు వాల్యూ ఎడిషన్ మీరు చేసుకుంటూ ఉండండి, మీరు చాట్ జీపీటీ కూడా వాడుకోవచ్చు. నేను లాస్ట్ 2 ఇయర్స్గా చాట్ జీపీటీ ఎక్స్టెన్సివ్గా వాడతాను అనమాట. ఈవెన్ నేను కొన్నిసార్లు క్వశ్చన్ ఆన్సర్ లాంటివి కూడా అడిగేసి బెటర్ క్వశ్చన్ అడిగితే బెటర్ ఆన్సర్ ఇస్తుంది చాట్ జీపీటీలో. సో ఐ యూస్ బింగ్ జీపీటీ బై మైక్రోసాఫ్ట్, సో అది కూడా మీరు యూజ్ చేసుకోండి, వాల్యూ ఎడిషన్కి చాలా బెటర్గా ఉంటుంది.